वेलकम टू माय चैनल मीरु गनका फर्स्ट टाइम ना चैनल चूसेदुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी। ई रोज नेनु दोड्डु रवतो सिरा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इला ओकसारि ट्राई चेसि चूडंडी, चाला टेस्टीगा उंटदी। दीनिकि कावाल्सिन पदार्थालु दोड्डु रव्व, चक्कर, इलाची, नेय्यि और बादाम, जीडिपप्पु। मुंदुगा गैस वेलिगिंचुकोनि ओक गिन्ने पेट्टुकोवाली। दांट्लो కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత బాదం జీడిపప్పు వేసి ఎర్రగా గోలించుకోవాలి। చూసారు కదా, ఇలా గోలించుకొని వేరొక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి। తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు రవ్వని వేసి దోరగా వేయించుకోవాలి। చూసారు కదా, ఇలాగే కలుపుతూ ఉండాలి। దొడ్డు రవ్వ అనేది గోలడానికి బాగా టైం పడుతది, కాబట్టి చూసారు కదా ఇలాగా వేయించుకోవాలి। దొడ్డు రవ్వ ఇలా గోలిన తర్వాత ఒక కప్పు దొడ్డు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలి। చూసారు కదా, సరే కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి। చూసారు కదా రవ్వ అనేది ఎలా ఉడుకుతుందో, ఇలా రవ్వ అనేది మొత్తం దగ్గరికి రావాలన్నమాట। చూసారు కదా రవ్వ అంటే ఎంత బాగా ఉడికిందో। ఇప్పుడు దాంట్లో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి, అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలపాలి। కలిపి ఒక 10 నిమిషస్ మళ్ళీ మూత పెట్టేయండి। చూసారు కదా షుగర్ అనేది ఎంత బాగా మెల్ట్ అయ్యిందో। చూసారు కదా ఎంత బాగా దగ్గరికి వచ్చిందో, ఇలా మొత్తం దగ్గర పడాలి। ఇప్పుడు దాంట్లో ఒక కప్పు పాలు పోసుకోవాలన్నమాట। పాలు పోసి బాగా కలపాలి। పాలు పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి। చూసారు కదా ఎలా దగ్గర పడిందో అన్నమాట, అంటే ఇది ఉడికిపోయింది। చూసారు కదా ఇలా మొత్తం రవ్వ అన్నది దగ్గరికి రావాలన్నమాట। ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పును వేసుకోవాలి। అంతే ఎంతో టేస్టీగా ఉండే దొడ్డు రవ్వతో సిరా రెడీ। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। సబ్స్క్రైబ్ చేసుకోండి।